విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు దేవర్కత్ర నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఆఫీస్పై దాడిని ఖండిస్తూ కేసీఆర్ మరియు పోలీస్ అధికారుల నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా బుధవారం మండల కాంగ్రెస్ నాయకులు నిరసన తెలియజేస్తూ బస్టాండ్ కూడలిలో కేసీఆర్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దేవర్కత్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వార్ రూంపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వ్యవహారాలకి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎత్తి చూపుతున్నందుకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కొందరు పోలీస్ అధికారుల ద్వారా కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్యాలయంపై రాత్రి తనిఖీల పేరు మీద దాడి చేసి అక్కడున్న స్టాఫ్ని అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నచింతకుంట మండల కోఆప్షన్ మహమూద్, దేవర్కత్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్రగౌడ్, చిన్నచింతకుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, చిన్నచింతకుంట టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మహిళా నాయకురాలు మహాలక్ష్మి, మండల నాయకులు ఆత్మలింగం, గుర్రం ప్రతాప్, కాజామైనుద్దీన్, గూడూరు శేఖర్, మురళి, శ్రావణ్, జకీర్, ఫయాజ్, చిరంజీవి, చంద్రశేఖర్, శివ, బాలరాజు, వాలి, రుబ్బేన్, వనం శ్రీను, వనం పెంటన్న, విజయ్, రాములు, నారాయణ, బాను, చందు, రాము తదితరులు పాల్గొన్నారు. వార్ రూమ్లోకి అకారణంగా పోలీసులు అక్రమంగా చొరబడి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై దాడి చేసి మరి అక్కడ ఎలాంటి కేసులు పెట్టకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఆఫీసులోనికి అది కూడా యూనిఫామ్ లేకుండా వాళ్ళు పోలీసులా దొంగలా అనే తెలియని పరిస్థితుల్లో వార్ రూమ్లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లను మరి అదేవిధంగా కంప్యూటర్లను సీజ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి ప్రొటెస్ట్గా వెళ్ళినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మరి అదేవిధంగా నాయకులపై కూడా దాడి చేసే ప్రయత్నం పోలీసు వారు చేశారు. ఇది తగదు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మీరు ఈరోజు ఎంతైతే ఇబ్బంది పెడతా ఉన్నారో అంతకు రెట్టింపు ఇబ్బందికి పాలవుతారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. బాగా గమనించాలా, రాష్ట్రంలో లేని కొత్త సాంప్రదాయాలు ఈనాడు సృష్టిస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను రక్షించాల్సినటువంటి పార్టీ కేవలం ప్రతిపక్షాలను వేధించాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఈనాడు ముందుకు పోతా ఉంది. ఈ దమన నీతి మంచి పద్ధతి కాదు, దీనికి తగిన గుణపాఠం సరిపోయిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీ నీకు త్వరలో తెలుపబోతుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా అక్రమంగా పోలీసుల ద్వారా దాడులు జరపలేదు. ఇది నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లు తిరిగి పాముకు పాలు పోసి పెంచితే అది పెద్దగైనాక మననే కరుస్తుంది అనే ఆలోచన నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఈరోజు నువ్వు నేర్పిన విద్య రేపు నీకే మెడకు పామైసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైతే వార్ రూమ్ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పోయి అక్రమంగా జొరబడి పోలీసులు అక్కడ సీజ్ చేసినటువంటి ఇలాంటి కేసులు లేకుండా నోటీసులు లేకుండా సీజ్ చేసినటువంటి ఆ ల్యాప్టాప్లను మరి అదేవిధంగా సెల్ఫోన్లను మళ్ళీ తిరిగి అప్పగించాలి, బేసెట్టుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈనాడు నిన్న జరిగినటువంటి దాడికి నిరసనగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వర్గీయులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం దేవర్కర నియోజకవర్గంలోని చింతకుంట మండలంలో మరి మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ కబడ్దార్ బిడ్డ, నువ్వు ఇట్లనే అయినా పెట్టి విర్రవీగిపోతే ఖచ్చితంగా ప్రజలు దీనికి తగిన బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించాలి కానీ ప్రతిపక్షాలను భక్షించే కార్యక్రమం పెట్టినావు, దీని ఎఫెక్ట్ నీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తాం. విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు.